పాయింట్ నాకు సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ మీకు గోపాల్కి మధ్య ఏముందో చెప్పండి. ఆహా ఇంకా అడగట్లేదు ఏంటి క్వశ్చన్ అనుకుంటున్నాను. నాకు గోపాల్కి అంటే లైక్ ఏం లేదు ఫస్ట్ పాయింట్. సో చాలా క్లోజ్ గా ఉంటాం. ఓకే అంతే నా ఫ్రెండ్స్. సారీ ప్రస్తుతానికి ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ ప్రజెంట్ అట్లా ఏం లేదు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్ అంతే. ఓకే కానీ మరి ఎందుకు అంత హైప్ క్రియేట్ అయింది లైక్ మీ ఇద్దరికి సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి దేని వల్ల? అంటే అట్లా హైప్ క్రియేట్ అయితే మేము కూడా ఫేమస్ అయిపోతాం అంటే అట్లా కావాలని ఉన్న క్రియేట్ ప్లాన్ చేసుకొని క్రియేట్ చేశారా? లేదు అట్లేం లేదు. నేను గోపాల్ ఎక్కువ కనిపిస్తా ఉంటాం బయట ఫ్రూట్స్ కానీ, అంటే మేము ఎక్కువ తిండి పోతులం, ఫుడ్ ఫుడ్డీ. నేనైతే ఫుల్ ఫుడ్డీ అంటే నా పక్కన ఎవరో ఒకరు ఉండాను, నేను ఒక్కదాని పోయి తినా పానీపూరికైనా సరే. సో నేను ఎప్పుడు తీసుకెళ్తా ఉంటా అన్నమాట, ఇక్కడికి వెళ్దాం అది తిందాం ఇది తిందాం. నాకు కొత్త కొత్త డిషెస్ ట్రై చేయడము ఇంట్లో కానీ బయట కానీ ఊక తింటూనే ఉంటా. మా ఆఫీస్ లో కూడా ఎప్పుడు తింటూనే ఉంటా, మా ఆఫీస్ బై గంటకు ఒకసారి బయటకు వెళ్ళి రావాలి. సో అందుకే వాళ్ళకి కాల వచ్చేసింది, మేము కూడా చూడదు. మరి అలాంటప్పుడు ఒకటి ఇంకో ఛానల్ ఉంది కదా మీది, గోపాల్ ఛానల్, ప్రాంక్ కాల్స్ కాల్స్ చేస్తుంటారు కదా. సో దాంట్లో ఒక ప్రాంక్ చేశారు కదా, మీకు ప్రపోజ్ చేస్తానని చెప్పి పెట్టి దానికి కమెంట్స్ ఎందుకు డిజేబుల్ చేశారు? అలా ఏం లేదు. అవునా? నేను చూడలేదు, చూస్తా. నేను అసలు అది అంటే మేబీ మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ చూస్తే రియల్ లానే ఉంది, లాస్ట్ లో చెప్పారు ప్రాంక్ అని. కానీ మీ మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తున్నట్టు పెట్టారు కదా, మీ సిస్టర్ మమ్మీ కాల్ చేశారు అని చెప్పి, ఎందుకు అలాంటి ప్రాంక్ ఎందుకు చేశారు మరి? అలాంటిది ఎందుకు చేశామంటే అది కరోనా టైమ్, ప్రాంక్ కాల్స్ ఎవరు లేరు, ఎవరి మీద చేయాలో అర్థం కాక నా ఫ్యామిలీ మీద చేసిన. మరి మా లాంటి ఆడియన్స్ రియల్ అనుకొని ఫీల్ అయిపోయాం కదా లాస్ట్ వరకు. కదా కొత్త ప్రపోజల్స్ ఏం రావు. ఓకే కానీ ఏం లేనప్పుడు రావాలి కదా, వస్తేనే మీకు ఎలాగో తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి కదా. మ్యారేజ్ వరకు చూద్దాం, ఇప్పుడే మ్యారేజ్ అవేం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో మంచి సెటిల్ అవ్వాలి. ఓకే అంటే ఎలా, మనీ వైజ్ సెటిల్ అవ్వడం అంటున్నారా లేకపోతే? యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఏంటంటే అందరూ వెల్ సెటిల్డ్, మా ఫ్యామిలీ ఒక్కటే కొంచెం డౌన్ అన్నమాట. అందరూ ఓకే, బట్ ఏంటంటే మా అమ్మకి మంచి పేరు రావాలనేసి నాకు అది నాకు సెటిల్మెంట్ అంటే. మీరు ఎందుకు ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ ఏం స్టార్ట్ చేయలేదు మరి? అది చెప్దాం అనుకుంటున్నాను, మండే రిలీజ్ చేస్తున్నాను నా ఛానల్. స్టార్ట్ చేస్తున్నాను, నైస్. వినయ్ కుయ్య దానిలో చేస్తుంటారు కదా, మీకు ఇందులోనే చేయాలి ఇంకా వేరే ఛానల్స్ లో చేయొద్దని ఏమన్నా కాంట్రాక్ట్ ఉంటుందా? అస్సలు ఉండదు. నాకు వినయ్ చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాడు, చాలా అంటే లైక్ ఒక ఫాదర్ లా చెప్తాడు. ఏది ఉన్నా సరే నేను ఫస్ట్ ఎక్కువ అంటే నేను నాకు వినయ్ గురించి కూడా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి కింద, వినయ్ నువ్వు అదా ఇదా అని. బట్ అవేం మేము పట్టించుకోము. వినయ్ ఎందులో నేను అండ్ వినయ్ వాళ్ళ వైఫ్ ఉషా కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది నాకు. ఫస్ట్ పాయింట్ ఏదున్నా నేను వినయ్కే కాంటాక్ట్ అయ్యి అడుగుతాను, వినయ్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి సురేష్ అన్న అనేసి లైక్ ఎస్ఎస్ సూర్య ఛానల్ తను. సో వీళ్ళిద్దరూ నాకు చాలా లైఫ్లో అది ఇంపార్టెంట్ అన్నమాట. ఏ డెసిషన్ ఉన్నా కూడా ఫస్ట్ నేను సురేష్ అన్న అని ఉంటారు, తనని అడుగుతాను, నెక్స్ట్ వినయ్. సో ఇట్లా నాకు సపోర్ట్ చేస్తాడు వినయ్, వెళ్ళు షాల్ని చెయ్యి అని చెప్తాడు. బట్ నేనే ఆలోచిస్తా ఎందుకు బయట ఎలా ఉంటుందో. గోపాల్ ఏంటి అంటే బయట ఎలా ఉంటుందో ఏమో, ఎందుకు అందరూ మాలా ఉండరు కదా అని అంటాడు. సో అట్లా ఆలోచించి కొన్నిసార్లు డ్రాప్ అయిపోతాను. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నట్టున్నారు కదా కొన్ని? యా చేస్తా. నా హెయిర్ అసలు చాలా షార్ట్, సో దాని వల్ల ఎక్కువ నేనే చేయకపోయేదాన్ని, ఇప్పుడు కొంచెం పెరిగింది. ఎందుకు దాని హెయిర్ కి ఉన్న షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఏంటి సంబంధం?
అంటే కొంచెం హెయిర్ పొడుగుండాలి కదా అమ్మాయికి, నాకేమో ఇక్కడికి ఉండేది. ఓకే, మీరు గోపాల్ కలిసి ఒకటి చేశారు, ఇంకొకటి ఏదో పోలీస్ లా చేసినట్టున్నారు కదా. అది చేశాను, ఇంకొకటి శంకర్ అనేసి, శంకర్ తో చేశాను, శంకర్ దే షార్ట్ ఫిలిమ్స్ శంకర్ మణి అనేసి, అది కూడా తను కూడా మా ఫ్రెండే, సో ఆయన ఛానల్ లో చేశాం. అదే మామూలుగా అయితే ఇందులో చేస్తున్నారు లేదా షార్ట్ ఫిలిమ్స్, బట్ ప్రాంక్స్ మాత్రం వేరే ఏ ఛానల్లో చేయలేదు కదా. ఏ ఛానల్లో చేయలేదు అంటే నార్మల్ గా మాకు కాల్స్ వస్తా ఉంటాయి మా ఛానల్లో, ప్రాంక్ చేయండి లైక్ స్క్రిప్టెడ్ చేయండి అని, బట్ మేము ఎంకరేజ్ చేయము. ఎందుకు, ఆల్రెడీ నువ్వు నాకు చెప్పి చేస్తే స్క్రిప్టెడ్ ఎలా, అది స్క్రిప్టెడ్ అవుతుంది, ప్రాంక్ ఎలా అవుతుంది, సో చేయం. సో మీవన్నీ రియల్ ప్రాంక్స్ ఏనా అయితే, స్క్రిప్టెడ్ కాదా ఏవి కూడా? స్క్రిప్టెడ్ అసలు ఫస్ట్ పాయింట్ ఎంకరేజ్ చేయం మేము. సో ఇన్ కేస్ మేము స్క్రిప్టెడ్ చేద్దాం అనుకున్నా మాకు భయం, అంటే కింద కమెంట్స్ వస్తా ఉంటాయి కదా, దొరికిపోతా భయం ఉంటుంది చాలా. అవును, అంతా యాక్ట్ చేయడానికి కొంచెం కష్టమేలే. ఆ క్వశ్చన్ కూడా అడిగారు అనమాట, చాలా మందికి డౌట్ ఉందంట, ఏంటి ఈ ఫోన్ కాల్స్ ఛానల్ ఉంది కదా డేర్ స్టార్ గోపాల్, యా వినయ్ కుయ్యాలు అడగట్లేదు బట్ దానిలోవి స్క్రిప్టెడ్ అని అడుగుతున్నారు అనమాట. అన్ని స్క్రిప్టెడ్ యాక్చువల్లీ నేను స్క్రిప్టెడ్ చేసిందంటే షాన్లీతో చేశాను కదా, లవ్ అది, అది కూడా జన అంటే వ్యూవర్స్ మీద ప్రాంక్ చేయాలనే ఉద్దేశంతో, వ్యూవర్స్ మీద ప్రాంక్ చేయాలనే ఉద్దేశంతో చేశాను. ఫస్ట్ పార్ట్ కట్ చేసేసి అంటే రెండు వీడియోస్ వస్తాయి కదా లాక్డౌన్ లో అని చెప్పేసి పెట్టారు, పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పేసి పెట్టి పార్ట్ టూ లో రివీల్ చేశాను. దానికి కమెంట్స్ ఎందుకు డిసేబుల్ చేశారు మరి పార్ట్ టూ వీడియో? మరి ఫస్ట్ వాళ్ళు అంటే ఫస్ట్ వాళ్ళు లవ్ నిజమే అనుకొని బ్రో మేము సపోర్ట్ చేస్తాం అది అని చాలా కామెంట్స్ చేశారు, మేము ఉన్నాం ప్రో మేము ఉన్నాం ప్రో అని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే పార్ట్ టూ ఇదంతా ప్రాంక్, అసలు షాన్లీ మమ్మీ మాట్లాడలేదు, షాన్లీకి చెల్లే లేదు, అదంతా నేను సెట్ చేశాను మీ మీద ప్రాంక్ చేయడానికి అని చెప్పేసి అన్నాను, అప్పుడు గట్టిగా ఇచ్చుకున్నారు కింద. వస్తాయిలే ఇంకా చాలా ఆఫర్స్ వస్తాయి మీకు డెఫినెట్ గా, బాగా చేస్తున్నారు. మీ గోల్ ఏంటి, ఏం చేద్దాం అనుకున్నారు ఫ్యూచర్ లో? మంచి ఆర్టిస్ట్ గా సెట్ అవ్వాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఇప్పుడు డేర్ స్టార్ గోపాల్ ఛానల్లో ఒకటి రాయలసీమ వల్ల ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఒకటి చేశారు మీరు. అంటే నా మీద ప్రాంక్ చేశారు. మీ అది రియలా స్క్రిప్టెడా? రియలే. రియలా? మరి మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి రియల్ గా భయప, బేసిక్ గా మీరు ఏదైనా ఫుల్ డేర్ గా మాట్లాడతారు కదా, మొత్తం చెప్తాను క్వశ్చన్. అందులో భయపడ్డారు, ఎందుకు భయపడ్డారు మీరు? అసలు భయపడరు కదా దేనికి, ప్రతి ఏ వీడియోలో అయినా కూడా, అందులో ఎందుకు భయపడ్డారు అక్కడ తెలిసిపోయింది కదా. ఎందుకంటే ఇప్పుడు మనం డేట్ చేసినప్పుడు ఫేస్ టు ఫేస్ ఉంటాం, సో మా అంటే ఏం చేస్తారు కొడతారు బేసిక్ గా, ఎవరు తిడతారు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, మా నుంచి వచ్చేస్తాం మళ్ళీ ఏదో ఒకటి చెప్పేసి. అదే ప్రాంక్ కాల్ ఎట్లుంటది అంటే మనం పక్కన ఉండం, మనం చెప్పేది వాళ్ళు వినిపించుకోరు, సో అందుకు కొంచెం ప్రాంక్ కాల్ లో కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఉంటే ఏమైనా చేయొచ్చు, కాలు పట్టుకొని అయినా సారీ బ్రదర్ ఏదో ఒకటి చేయొచ్చు. అది ప్రాంక్ కాల్ లో వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు, వినిపించుకోరు ఫస్ట్ థింగ్, అందుకే కొంచెం భయం ఉంది. అయితే అది రియల్ గానే భయపడ్డారా ముందు? భయపడ్డా. మరి ప్రాంక్ మీ పైన చేయించింది మీ ఫ్రెండ్స్ మీతో మాట్లాడినతను? భయపడతామా? భయపడతాం అంటే ఫస్ట్ భయపడతాం, లేదు వినకపోతే ఏం చేస్తాం, అరే రా అని చెప్పి లాస్ట్ లో మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు అనుకోండి. అండ్ ఇంకొకటి మీరు ఒక డేర్ చేసినప్పుడు ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ఏదో డేర్ చేస్తే చాలా మంది వచ్చి కొట్టారు కదా మిమ్మల్ని. మరి అట్లాంటి ఎందుకు చేస్తుంటే, అంత రిస్క్ కదా అవి, ఏమన్నా అయితే ఎలా? వెళ్ళింది ఎక్కడికి, ఫంక్షన్ దగ్గరికి, సో అక్కడ చాలా మంది ఉంటారు కదా, ఒకవేళ మిస్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంకా వాళ్ళు వినిపించుకోరు. మీరు మిగతా ఫ్యామిలీస్ లో చేయడం డిఫరెంట్, వాళ్ళు ఉన్నా మొత్తం ఓన్లీ ఒకటే ఫ్యామిలీ ఉంటారు కదా. వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్లాడు నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఫ్రెండ్ అంటే వింటారు కదా మాటలు, అరే నేను చూపించినారు అని చెప్పేసి అంటే, సో వాళ్ళు ఏకంగా అంత మంది ఉండేసరికి వాళ్ళు వినిపించుకోలేదు. తర్వాత కొంచెం కూల్ అయ్యారు, సారీ కూడా చెప్పారు తర్వాత ప్రీవియస్ షోస్.
రిస్క్ మీకు కూడా అలాంటివి చేయడం. ఇంకొకటి ఒకటి చేస్తారు పోలీస్ అని చెప్పి వెళ్ళారు, వినయ్ని కొడుతూ ఉంటే మీరు వెళ్ళి పుట్టలు తిన్నారు కదా, అంత ఇష్టమా మీకు వినయ్ అంటే? అంటే ఇష్టమే అంటే అంటే ఇష్టమే కదండి. ఆ మూమెంట్ లో ఏంటంటే అతన్ని కొడుతున్నారు, ఈయన వెళ్ళి మధ్యలో అతనికి దెబ్బలు తగలకుండా ఆ కాపాడడానికి ట్రై చేస్తాడు కదా. ఆ చాలా బాగా అనిపించింది. అసలు అంత ఎవ్వరు ఉండరు మోస్ట్లీ, ఎలా కొడతారని తెలుసు, వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు కానీ వెళ్ళి దెబ్బలు తినరు కదా మామూలుగా అయితే ఎవ్వరు. మా టీం అలానే ఉంటుంది, ఎవరికి ఏమైనా కూడా 10 మినిట్స్ లో అక్కడ ఉంటా అందరం. చాలా ర్యాప్ అనుకున్నట్లుంటాయి, అనుకున్నట్లుంటాయి. నైస్ నైస్, అట్లా ఉంటే మంచిదే కదా ఇప్పటికైనా. మీరు మీరు ఎలా వచ్చారు మరి ప్రాంక్స్ లోకి? అసలు ప్రాంక్స్ లోకి అంటే మేము ఫస్ట్ యాక్చువల్లీ నేను జిమ్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుండే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో, అంటే 4 నుంచి 10 వరకు వెళ్ళేది. మళ్ళీ మార్నింగ్ 10 కి అట్లా వెళ్ళేది, మార్నింగ్ 2 వరకు కాలేజ్కి వెళ్ళేది. సో అప్పుడు జిమ్ టైంలో వినయ్ అన్న జిమ్ కి వచ్చేటోడు. అంటే నేను నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే, అక్కడ విలన్స్ ఉంటారు కదా మూవీలో, వాళ్ళు జిమ్ చేస్తా ఉంటే వాళ్ళకు స్టోరీలు చెప్పేటోడిని, ఎవరినైనా పరిచయం చేస్తారేమో, ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో అని చెప్పేసి. సో వాళ్ళు నేను ఏదో ఒకటి చెప్పేది, వాళ్ళు మంచిగా జిమ్ చేసుకుంటూ ఇన్ని వెళ్ళిపోయేది. సో తర్వాత వినయ్ అన్న రోజు వస్తాడు, ఒకరోజు కెమెరా పెట్టిండు కౌంటర్ దగ్గర. ఏంటన్నా కెమెరా రా, ఇట్లా షార్ట్ ఫిలిం చేస్తా అని చెప్పేసి. అప్పటికి ప్రాంక్స్ ఏం చేయలేదు నేను, 1000 సబ్స్క్రైబర్స్ ఏమి ఉండే 1000. సో అప్పటి నుంచి కంటిన్యూ, అంటే నేను చేస్తానా అంటే ఒక కాన్సెప్ట్, ఫస్ట్ టాయిలెట్ వచ్చింది అనుకో అర్జెంట్, సో పబ్లిక్ చాలా మంది ఉంటే సో మనం ఏం చేస్తాము అనేది చిన్న చిన్న కొంచెం రాయమన్నాడు, చేసాము, అది అయిపోయింది. తర్వాత నుంచి ఇంకా ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. సో వినయ్ అప్పటికీ జాబ్ చేసేవాడు, సో నేను ఆ జాబ్ మానేసా, జిమ్ లో మానేసి ఇంకా ఫుల్ టైం దీని మీదనే పడ్డా. సో కెమెరాస్ వినయ్ షూట్ ఉన్నప్పుడు నేను కొట్టేసేది కెమెరా తోటి. వినయ్ ఆఫీస్కి వెళ్ళిపోతుండే అప్పుడు ఎవరు రారు కదా, ఇప్పుడైతే అందరు వస్తారు క్లిక్ అయి ఉన్నామని, ఇప్పుడు ఎవరు రారు. నేను అంత దూరంలో కెమెరా పెట్టేసి చూసుకొని ఏ ప్లేస్ లో చేయాలి అని చెప్పేసి అక్కడ చేసేసి మళ్ళీ కెమెరా ఆఫ్ చేసుకునేది, మళ్ళా కంటిన్యూ చేసాము. తర్వాత క్లిక్ అయింది, వినయ్ జాబ్ కూడా మానేశాడు. ఇంకా అప్పటి నుంచి ఇద్దరం షేర్స్ రాసుకొని అప్పుడు అయితే. ఇప్పుడు అంతకుముందు అంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, తక్కువ ఉండేది కాబట్టి మిమ్మల్ని ఎక్కువ గుర్తుపట్టారు. బట్ ఇప్పుడు చాలా ఫేమ్ అయిపోయారు కదా, ఇప్పుడు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ గుర్తుపడతారా మిమ్మల్ని? ఫ్యామిలీలో చేస్తాము. ఇప్పుడు ఫ్యామిలీలో ప్రతి ఒక్క మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు, మమ్మీ డాడీ, మమ్మీ మ్యాక్స్ సీరియల్ చూస్తారు, ఈ ఫోన్ పట్టుకొని ప్రాంకులు చేసి అంటే చూస్తారు. కొంతమంది మమ్మీలు చూస్తారు, కొంతమంది చూడరు. యూత్ ఎక్కువ చూస్తారు కదా, సో యూత్ వాళ్ళ పేరెంట్స్ పైన చేయమంటారు, లేదా వాళ్ళ కొలీగ్స్ సంథింగ్, గర్ల్ ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు అందరు చూడారు కదా. ఇప్పుడు చూడారు, బట్ నేను అనేది మీకు ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతారు కదా, సో అప్పుడు చేయడం కష్టం కదా ప్రాంక్ ఛానల్ అనేది. మిమ్మల్ని గుర్తుపెట్టిన తర్వాత మీరు చేయలేరు కదా ఇంకా, సో తర్వాత ఏం ప్లాన్ చేస్తున్నారు ఇలాంటివి అని? చేసిన డేర్లలో చాలా ఫెయిల్ అయిపోతాయి, అంటే గుర్తుపట్టేస్తారు, కెమెరా చూసేస్తారు. మొన్న అయితే ఒక ప్రాంక్ లో కెమెరా తీసుకెళ్లి లోపల పెట్టేశారు కదా. అవును కాదండి, అలాంటివి మరి అంత ఇంకా వేస్ట్ అయిపోయినట్టేనా వర్క్ అంతా అలా? అలాంటి ప్రాంక్ ఎవరు చేస్తుంటారు కదా, సంతోషించాలి మనం. అండ్ ఇంకొకటి, మీకు ఛానల్ ఫేమ్ అవ్వడానికి మీరు ఎక్కువ రీజన్ అనిపిస్తుందా వినయ్? ఇద్దరం ఈక్వలే అనిపిస్తా. అంటే మీకు ఆడియన్స్ నుంచి ఎలా ఉంటది రెస్పాన్స్, మీకు ఎక్కువ ఉంటుందా తనకు ఏమని చెప్తుంటా? ఎక్కువ కమెంట్స్ చదివితే తెలిసిపోతుంది కదా మీకే. అంటే కామెంట్స్ అయితే గోపాల్, అంటే కామెడీ టైమింగ్ ఉంటది కాబట్టి గోపాల్ గోపాల్ అని చెప్పేసి ఎక్కువ వస్తాయి. బట్ నేను ఫ్రంట్ లో కష్టపడితే వినయ్ బ్యాక్ లో కష్టపడ్డాడు అన్న. బట్ స్పాంటేనిటీ అయితే చాలా బాగుంటుంది.
ఇద్దరు ఈక్వల్ స్పాంటేనియస్ కదా, అది ఎలా స్క్రిప్టర్ రాసుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది అయితే ముందు తెలియదు కదా. అంటే ప్రాంక్ స్క్రిప్ట్ ఉన్నా మీరు మాట్లాడే డైలాగ్స్ మాత్రం స్పాంటేనియస్ గానే రావాలి, వాళ్ళ రియాక్షన్ అయితే ముందే చెప్పారు కదా అన్ని. సో చాలా వరకు మీరు కోపం ఉన్న వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు ప్రాంక్స్ లో పేరెంట్స్ వరకు. అలా ఎలా థాట్ వస్తుంది మీకు ఇదే చేయాలి ఇలా చేయాలి అని? అట్లా చిన్నప్పటి నుంచి అలవాటు, అంటే ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి అందరినీ కొంచెం గెలుతుండే స్కూల్లో. ఏమన్నారా అలా చేస్తుంటే? అంటే కొంచెం వాళ్ళు కోపంగా ఉంటారు, మీరు దానిలో కామెడీ క్రియేట్ చేస్తుంటారు కదా పేరెంట్స్. ఇప్పటి వరకు ఎవరేమనలేదు. అంటే ప్రాంక్ లో జరిగింది మొత్తం పెడతారా లేకపోతే ఎడిటింగ్ చేస్తుంటారా మీరు? మొత్తం పెడతాం, ఏదైనా వేస్ట్ ఫుటేజ్ ఉంటే తీసేస్తాం. ఓకే, వాళ్ళ రియాక్షన్స్ అయితే మోస్ట్లీ అన్ని పెట్టేస్తారా పేరెంట్స్ రియాక్షన్స్? వాళ్ళ రియాక్షన్స్ ఇంపార్టెంట్ కదా. ఓకే, అండ్ ఇప్పుడు మీకు శాలినికి ఏంటి రిలేషన్? అయ్యో ఏంటి అట్లా అడుగుతారు, మాకేం లేదు, మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంతేనా? ఏం లేదు అంటే మేము ఫ్రెండ్స్. ఎందుకు అందరు అట్లా అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారు అంటే మీరు అది చేశారు కదా వీడియో డైరెక్ట్ గా. వీడియో చేశాను పార్ట్ టూ చూస్తే తెలుస్తుంది. నేను ఏదో నాకు రెండు వీడియోస్ వస్తాయి కదా నా తెలివి నేను ఉపయోగించుకుంటే అందరు అట్లా అనుకుంటున్నారు కాకపోతే. బట్ ఆ సెకండ్ పార్ట్ చూసినప్పుడు కొంచెము ఆడియన్స్ ని ఫూల్ చేసిన ఫీలింగ్ రాలేదా మీకు? ఫూల్ చేసిన ఫీలింగ్ అంటే నాకు తెలుసు, అంటే ఫూల్ చేశాను, ఫూల్ చేయాలని కదా చేశాను. తెలుసాయి కాబట్టి మీకు శాలిని అంటే ఇష్టమేమో అన్నట్టుగా అనిపించింది మాకు ఫస్ట్ పార్ట్ లో చూస్తే. ఇప్పుడు నేను యాక్టింగ్ చేసిన అట్లా ఇట్లా 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 ఫీల్ అయితేనే నమ్ముతారు సెకండ్ పార్ట్ తీయొచ్చు అనే ఉద్దేశంతో. సో నెగిటివ్ కమెంట్స్ వస్తాయేమో అని కమెంట్స్ డిజేబుల్ చేసేసారా? వచ్చేసాయి ఆల్రెడీ, తిడుతున్నారు. అరే ఏమనుకున్నాం చూసేసరికి డిజేబుల్ కమెంట్స్ లేవు, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాము, నేను నమ్మనే నమ్మము. అండ్ ఇప్పుడు దీనిలో మీరు ఎక్కువ హెల్ప్ చేస్తుంటారు కదా బయట వాళ్ళందరికి, సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తుంటారు కదా. సో అవి ఎందుకు ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టచ్చు కదా, అలాంటివి ఎందుకు పెట్టట్లేదు? అంటే డప్పు కొట్టుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు ఫస్ట్. కానీ అది డప్పు కొట్టుకున్నట్టు అనుకోవద్దు, ఎందుకు అంటే మీరు కొన్ని అయినా పెడుతున్నారు కాబట్టి మాకు తెలిసింది కదా మీరు ఇలా చేస్తున్నారని. సో ఎవరికైనా హెల్ప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయొచ్చు. అవునా, మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. 13th కి ఒక అమ్మాయి మ్యారేజ్ ఉంది, సో అప్పుడు చెప్తా. అదే మీరు ఇంకా కొంచెము అంటే లైక్ ఆ వీడియోస్ లో ఎండ్స్ లో అలా కాకుండా ఏదైనా కొంచెం ఫుల్ లెంత్ వీడియోస్ లాగా పెడితే ఇంకా కొంచెం బాగుంటది అని చూసే వాళ్ళకి. అయినా చిన్న చిన్న పెడతా ఉంటారు కదా బిట్స్ లాగా, కొన్ని కొన్ని పెడతాము, కొన్ని కొన్ని అంటే ప్రతి ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ పక్కన ఉంటే వాళ్ళు తీస్తారు. ఎవరు ఉన్నారు ఇప్పుడు ఎవరైనా రోడ్ మీద ఉంటారు, అది మనం చూసి తట్టుకోలేము. అంటే మన తాత ఏజ్ ఉంటది, మన పేరెంట్స్ ఏజ్ ఉంటది. సో వాళ్ళ ఆకలితో మొన్న ఆకలి బాధ తెలుసు కదా, ఆకలి అయితే ఎంత పెయిన్ ఉంటుందో. సో ఎవరన్నా అట్లా ఉంటే చూడలేము. శాలినిది నాకు అలానే తెలిసింది, ఇన్స్టాగ్రామ్ లో చూస్తే తప్ప ఇంకొక సైడ్ ఉంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే తను అన్ని పోస్ట్ చేసే స్టోరీస్ గానీ అన్ని అలాంటివి ఉంటాయి కదా ఎక్కువ. తను ఇలాంటివి చేసినట్టుగా బ్లాగ్స్ లాగా చేసి పెట్టినా కూడా ఇంకా చాలా మందికి తెలుస్తుంది, ఎక్కువ రీచ్ ఉంటది అని. అంటే మీరు ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు కాబట్టి చాలా మంది డొనేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, బట్ వర్క్ చేయడానికి ఎవరు ఉండరు కదా మీలాగా. మేము సపరేట్ గా దానికోసమని ఏం వెళ్ళాము, ఏదో వర్క్ మీద వెళ్తుంటే ఎవరైనా కనిపిస్తే చేస్తాం, ఉంటే అట్లుంటే ఇట్లా అంతే అని మేము ఉండదు సపరేట్ గా. ఎవరైనా కాంటాక్ట్ అయితే ఇలా ఈ విధంగా హెల్ప్ కావాలి బ్రదర్, అది జెన్యున్ అయితే 100% ఏమైనా చేస్తాం. మీకు నచ్చిన బెస్ట్ ప్రాంక్ ఏంటి? నాకు అన్ని నచ్చినాయి. అంటే చాలా ఇది బాగా మనకి తెలిసిపోతుంది కదా ఇది ఎక్కువ వ్యూస్ వస్తాయనా లేదా
చాలా బాగుంది అని మీది మీకు చూసుకున్న ఒకటి అది ఒకటి ఏంటంటే ఆడిషన్స్ చేశాను రోడ్ మీద అది 2.5 మిలియన్ ఏమి ఉంది ఇప్పుడు. అది ఏంటంటే ఎవరైనా మీన్స్ యాక్చువల్ నేను డైరెక్టర్ ని నెక్స్ట్ మూవీ ఛాన్స్ ఇస్తాను సో ఆడిషన్ చేస్తాను మీరు చేయండి అని చెప్పేసి చేస్తాను. సో అక్కడ వాళ్ళు చేశారు చూసారా అది మీరు వీడియో చూడలేదు అంటే ఫ్యామిలీ స్టార్ట్ అయినప్పటి నుండే మిస్ అవ్వకుండా చూస్తున్నాము పంపిస్తాను చూడండి చూస్తాం. అది ఏమ హెడ్డింగ్ ఏంటి చెప్పండి టైటిల్ ఆడిషన్స్ ప్రాంక్ అని ఆడిషన్స్ ప్రాంక్ అది నా ఫేవరెట్. కాస్టింగ్ కౌచ్ అని అలాంటివి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా అంటే అంతకుముందు ఇలా పెట్టారు కదా ఒకవేళ వాళ్ళు మీకు పాజిటివ్ గా రెస్పాండ్ అయిన వాళ్ళు ఒకవేళ అయి ఉంటే అవి అప్లోడ్ చేస్తారా అలాంటి వీడియోస్ కూడా? అదే చేయొద్దు మళ్ళీ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అలాంటి ఆలోచిస్తాం ప్రతిదీ ఆలోచిస్తాం మా వల్ల ఎవరికి హాని కలగొద్దు అసలు. ఓకే నైస్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకి వీణనే రోల్ మోడల్. అవును చాలా. వినయ్ గురించి మీ ఒపీనియన్? చాలా వినయ్ గురించి నా ఒపీనియన్ అంటే ఇంకేముంటది మంచోడు అన్ని బా అంటే కొంచెం మీకు మాత్రమే తెలిసినవి చెప్పండి ఆ మంచోడు ఇవన్నీ ఇట్లా అవి కాకుండా ఇంకా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అంటే అందరితో బాగా మాట్లాడతాడు ఎవరైనా ఫ్యాన్స్ కలిసిన అంటే యాటిట్యూడ్ ఉండదు అసలు యాటిట్యూడ్ ఉండదు నార్మల్ గానే ఉంటాడు అసలు అంటే కొంచెం ఎంతోనంత ఫేమ్ ఉంది అని కూడా గుర్తుండదు. సో అక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలి అని ఏముండదు ఎక్కడైనా ఉండిపోతాడు ఏమైనా చేస్తాడు సింపుల్ గా ఉంటాడు. ఇంకొకటి స్టాండప్ కామెడీ ఒకటి స్టార్ట్ చేశారు కదా అంటే అందులో ఎందుకు ఎక్కువ బోల్డ్ కంటెంట్ పెడుతున్నారు అంటే ఫ్యామిలీస్ వద్దనా లేకపోతే ఇప్పుడు అట్లని కాదు కానీ ఇప్పుడు కొంతమంది బోల్డ్ గా చూసే వాళ్ళు బోల్డ్ చూస్తారు కామెడీ చూసే వాళ్ళు కామెడీ చూస్తారు ఎమోషనల్ ఎవరికి ఏ విధంగా నచ్చితే అది చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మాకు కామెడీ అండ్ ఎమోషనల్ అది వినయ్ కుయ ఛానల్ ఉంది ప్రాంక్ కాల్స్ అంటే నాకు ఉంది ఇంకో పబ్లిక్ టాక్స్ కూడా చేస్తాం సో ఎందుకు బోల్డ్ మనం స్టార్ట్ చేయొద్దు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఓకే కానీ అంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదా మీకు? నేను ఇన్వాల్వ్ అవ్వలేదు ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకే ఓకే అంటే మేము మామూలుగా మీరు లేడీస్ కూడా చాలా మంది ఫాలో చేస్తారు లైక్ ఛానల్ చాలా గొప్ప అన్ని బాగుంటాయి అది కొంచెం అనిపించింది మేబీ మీరు అన్నట్టు ఇప్పుడు అన్ని రకాలవి కూడా ట్రై చేయాలి కదా ఇప్పుడు ఒకటే రన్ అవుతుంది అని కూడా లేదులే ఛానల్ ఎవరైనా అవుట్ సైడర్స్ కి మీ దానిలో ఛాన్సులు అట్లాంటివి ఏమైనా ఇస్తారా లేకపోతే ఓన్లీ మేమే ఫిక్స్డ్ అన్నట్టుంటారా? మా దాంట్లో ఛాన్స్ అంటే ఇప్పుడు నేనుంటే మీరు చూస్తారు వీడియో ఇప్పుడు అన్న ఉన్నారు కదా నేనుంటేనే చూస్తారు వేరే ఉంటే చూస్తారా అట్లే అలవాటు అయిపోయింది జనాలకి. సో మాలకి చేయలేరు కూడా ఇప్పుడు కొంతమంది మెచ్యూర్ ఉండరు ఇప్పుడు నాకు అర్థమైపోతుంది ఎవరైనా ఎమోషనల్ ఎక్కువ హైపర్ అవుతుందంటే తగ్గియాలి అని చెప్పేసి అక్కడ తగ్గిపోతాం. సో కొంతమంది ఏం చేస్తారంటే మేము ప్రాంక్ చేయడానికి వచ్చినాం కదా హైలైట్ చేయాలని చెప్పేసి ఎదుటోళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా అయిపోతుంది ఆ సిచ్యువేషన్ లో అలాంటివి కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా అట్లా అయిందా అంటే లైక్ ఫ్యామిలీ ఎప్పుడు అట్లా కాలేదు అట్లా అయ్యే వరకు మేము అస్సలు వెళ్ళాము తెలిసిపోతుంది కదా ఇప్పుడు అంటే తెలుస్తుంది కానీ ఇప్పుడు బట్ వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది మీకు ముందు తెలియదు ఇన్సైడ్ ఇప్పుడు మేము డేస్ చేసే ముందు మాకు నర్స్ ఉంటారు ఒక అమ్మాయి సో తను వెళ్ళేసి కొంచెం చెక్ చేసేది అన్నట్లు అంటే చెకింగ్ వచ్చాము అని చెప్పేసి సో ఎవరైతే మనకు డైరీ ఇస్తారో వాళ్ళు వెళ్ళి అందరినీ చెక్ చేస్తున్నారు మీరు కూడా చెక్ చేయించుకోండి అని చెప్పేసి బీపీ ఏమన్నా షుగర్ అలాంటివి ఏమన్నా ఎక్కువ ఉందా అవన్నీ చూసుకొని చేస్తాం ఎవరికి ఎక్కువ ఉంది ఎవరి మీద పంచులు వేయాలి ఎవరికి ఎక్కువ అవన్నీ చూసుకొని చేస్తాం. ఓకే అండ్ ఇట్లా ఒక అబ్బాయిని మామూలు కాల్స్ చేసి మాట్లాడి తీసుకొని వచ్చింది కదా ఒకసారి శాలిని అవును ఒకటి అందులో మరి
లైక్ అంటే అతనికి చెప్పారా మీరు వాళ్ళు పెడుతున్నామని చెప్పి వీడియో పర్మిషన్ తీసుకున్నారా అతనిది? తీసుకున్నాం, పర్మిషన్ లేకుండా అసలు ఏది అప్లోడ్ చేయం. అందరివి కంపల్సరీగా పర్మిషన్ తీసుకునే చేస్తారా? వితౌట్ పర్మిషన్ ఎవరిదైనా పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? ఊరుకోరు, బట్ అదే అడుగుతున్నా అలాంటివి ఆయన ఎలా ఒప్పుకున్నాడు అని. అంటే తనకి కొంచెం నెగిటివ్ ఉంది కదా మా వీడియో. నెగిటివ్ ఉంది అంటే మేము ఒక సోషల్ మెసేజ్ ఇప్పుడు అదే ప్లేస్ లో మీ అక్క ఉంటే ఇలా ఉంటే ఇప్పుడు అందరు తెలియాలి కదా మీరు ఎట్లా అట్లా ఉంటారు బ్రో ఏం కాదు చేద్దాము అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి తను కూడా ఒప్పుకున్నాడు. మొన్న ఒక షోరూమ్ కెళ్ళి టీవీ షోరూమ్ సీరియల్ చూస్తాను అని చెప్పి చూసి కొంచెం ఎక్కువ యాడ్ చేశారు కదా అక్కడ ఒక దానిలో, వాళ్ళకి చెప్పిస్తారు అలాంటివి పబ్లిక్ లో చేస్తే? అది అది చాలా సింపుల్ నాకు అలాంటివి అంటే వాళ్ళకి తెలుసా తర్వాత మీరు చెప్పారా లేకపోతే జస్ట్ చెప్తాం ఇట్లా ప్రయాంగ్ చేసినాం బ్రో అని చెప్పేసి. ఒకటేమో మెడికల్ షాప్ అతని పైన చేశాడు, ఆయన కొట్టడానికి వచ్చాడు బయటకి, మరి తర్వాత ఏం జరిగింది? అది అక్కడికే కట్ చేశారు ఎందుకు? వినయ్ తర్వాత వెళ్ళేసి మాట్లాడాము అదే బ్రో ఇట్లా ప్రాంక్ అది ఇది అని చెప్పేసి కూల్ అయ్యారు. కూల్ చేస్తాం ఎట్లానో అట్లా కాల్ పట్టుకొని ఏం చేస్తాం. అవును అది మాత్రం నిజం, ఏదైనా చేస్తాడు. ఇంకా ఫస్ట్ ఫ్యామిలీస్ పైన చేయాలి ప్రాంక్ అని ఎవరికి వచ్చింది ఐడియా? అంటే నార్త్ సైడ్ మొత్తం మేము ఫస్ట్ నుంచి నార్త్ సైడే, అంటే ఫస్ట్ ప్రాంకులు చూస్తున్నాము అది అంటే ప్రాంక్స్ చూస్తాము. చూసినప్పుడు వినయన ఐడియాస్, ఇవి వినయన ఐడియాస్ అంటే అక్కడ చూసేసి ఇట్లా చేస్తే బాగుంటది ట్రై చేద్దాము అని చెప్పేసి. మీరే ఫస్ట్ అనుకుంటారు కదా ఫ్యామిలీస్ పైన ప్రాంక్ స్టార్ట్ చేయడం? మామూలుగా రోడ్ పైన ఇలా అన్ని చేసేవాళ్ళు కదా ఎక్స్పెరిమెంట్స్ లాగా రోడ్ పైన చేస్తుండే. అవునప్పుడు అలా చేసినప్పుడు మీకు ఏం ఇష్యూస్ రాకపోతుండేనా? రోడ్స్ పైన న్యూసెన్స్ అలా అంటారు కదా. గూగుల్ లో కొట్టండి ఒకసారి కేసులు, డే స్టార్ గోపాల్ కేసులు నడుస్తాయి లైన్ గా. అయితే ఎలా అవన్నీ మళ్ళీ ఎవరు చూసుకుంటారా అంటే అప్పుడు తెలియక చేసాము అంటే ఏదో ఏదో ఒకటి చేయాలి అంతే, ఏదో ఒకటి చేసి క్లిక్ అవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఏదన్నా చేస్తుండే. సో అప్పుడు అంత తెలియదు, తర్వాత కేసులు అయినాయి 2-3 సార్లు, తర్వాత ఇలాంటివి కొంచెం చేయొద్దు న్యూసెన్స్ అయ్యే న్యూసెన్స్ కిందకి వస్తాయి అని చెప్పేసి కోర్టులో మాకు ఫైన్ వేశారు 2-3 టైమ్స్. సో అప్పటి నుంచి ఇట్లా ఫ్యామిలీకి వచ్చేసాము. ఇప్పుడు పర్మిషన్ తోటి చేసాం కాబట్టి ఎవరికేం ఎవరేం కేస్ చేసినా చెల్లలేదు. మీరు మొన్న ఒకటి ట్రాన్స్జెండర్ వాళ్ళది కాల్స్ మాట్లాడిచ్చారు కదా వాళ్ళ సిస్టర్స్ తో, ఒక 2 కాల్స్ తర్వాత వాళ్ళు వస్తామని చెప్పినప్పుడు అవి రికార్డ్ చేయొచ్చు కదా అలాంటి వాళ్ళు కలిసినవి కానీ? రేపే వస్తున్నారు లాస్ట్ టైం నేను మాట్లాడినా కదా. అవును వాళ్ళ తనని చూడడానికి రేపు వస్తున్నారు సండే రోజు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు అండ్ ఓ వాళ్ళకి ఇష్టం ఉండదా మళ్ళీ వీడియోస్ లో? ఎగ్జాక్ట్లీ. కానీ అలా పెడితే బాగుంటది కదా, అంటే లైక్ ఇప్పుడు పెడితే బాగుంటది కానీ ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో మమ్మల్ని కూడా ఎందుకు అందరి ముందు పెడుతున్నారు అన్నట్టు కొంచెం షేమ్ గా ఫీల్ అయ్యి వద్దంటారు. ఇంకా ఈ కాల్స్ చేసిన వాళ్ళలో కూడా ఏమైనా నెగిటివిటీ ఉంటది అంటే వాళ్ళు బాగా సీరియస్ అయిపోయి చాలా ఉన్నాయా అలాంటివి? వాళ్ళు ఎలా అప్రోచ్ చేస్తారు మిమ్మల్ని? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు, చేసేసి ఇట్లా మా బాయ్ ఫ్రెండ్ మీద ప్రాంక్ కాల్ చేయాలనుకుంటున్నాం, మా పేరెంట్స్ మీద మా ఫ్రెండ్స్ మీద ఇట్లా చేయాలనుకుంటున్నాం, కాన్సెప్ట్ ఏంటి ఫస్ట్ అడుగుతాను, మీరు చూసుకుంటారా, మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా మీరు చెప్తే వింటారా, అవన్నీ చెప్తాను. మళ్ళీ వాళ్ళు ఓకే ఓకే అంటారు అని కొంతమంది విన్నారు కదా, సో అలాంటప్పుడు నేను కూడా వెళ్ళేసి మాట్లాడి గొడవ అయినా సరే ఏదో ఒకటి చేసి సాల్వ్ చేసి. సో ఇప్పుడు మీ ఛానల్లో ప్రతిదీ లైక్ ఇప్పుడు ఒక ఏది చాలా అనుకుంటారు కదా, చాలా మంది మెసేజ్ చేస్తారు మీకు మా ఫ్యామిలీ పైన చేయండి మాదని, ఎవరిది అనేది ఎలా చూస్ చేసుకుంటారు మీరు ఎవరి ఫ్యామిలీ పైన చేయాలి అని?
మ్యాథ్స్ మేము ఎక్కువ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తాము ఫ్రెండ్స్ కంటే. ఫ్రెండ్స్ ఏంటంటే చూస్తారు మా వీడియోస్, మ్యాథ్స్ యూత్ అందరు చూస్తారు, ఎక్కువ చూస్తారు, ఎవరో కొంతమంది చూడరు, ఫ్యామిలీస్ అయితే అసలు చూడరు కదా. ఫ్యామిలీ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇంకొకటి వాళ్ళకు లైఫ్ లాంగ్ మెమరీ కూడా ఉంటది, ఎప్పుడైనా చూసుకోవచ్చు వాళ్ళు. సో జస్ట్ ఫ్యామిలీస్ బేస్ చేసుకొని వెళ్ళిపోతారు, చూస్ చేసుకుంటారు. ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు కదా, చాలా కేసెస్ ఉన్నాయి మా పైన అని చెప్పి. అసలు మెంటల్ టార్చర్ ఎట్లుండేది అంటే, కారే ఎందుకు చేసినాం రాబ్బా ఇది, ఏదో ఒకటి అట్లా అట్లుండుండే. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, ఇట్లా చేస్తూనే అవుతుంది కదా, అన్ని దాటితేనే ముందుకెళ్తామని చెప్పేసి. ఇంకా ఏదైనా ఇట్లా ఇష్యూ అయినప్పుడు డల్ అయిపోతాం, ఎందుకురా వేరేదైనా చేసుకుని బతుకుతా అని మళ్ళీ చేయాలనిపిస్తుంది. సరే అయిపోయిందా అయిపోయింది కదా, వెయిట్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు అట్లా మేము చాలా ఆటంకాలు వచ్చినా మేము ఎదుర్కొని వచ్చినాం కాబట్టి ఇప్పుడు హ్యాపీ. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటది మరి, మీరు ప్లాన్స్ చేస్తుంటే? ఫ్యామిలీకి అయితే తెలియదు అక్క, అసలు ఏం తెలియదు. ఊర్లో ఉంటారు మా మమ్మీ వాళ్ళు, ఫార్మర్, మాకు పొలం ఉంది, పొలం చేసుకుంటూ ఉంటారు మా మమ్మీ వాళ్ళు. వాళ్ళకేం తెలియదు, డబ్బులు పంపిస్తున్నా వాళ్ళ ఖర్చులకి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే చూసుకుంటానన్నా, అదే అదే తెలుసు. ఇంకా యాక్చువల్లీ ఈ ఫోన్ లో అయితే వాళ్ళు ఎక్కువ చూడరు, మా అక్క మా బావ ఎప్పుడైనా ఊరికి వెళ్తే చూపిస్తారు. ఇంకోటి మేము టీవీలో నా ఇంటర్వ్యూస్ టీవీ 9 అవి, నెక్స్ట్ వచ్చేసి అప్పుడు తూచి ప్రోగ్రామ్ చేసినాం మా మ్యూజిక్ లో, అవి చుట్టుపక్కల వాళ్ళు మీ ఓడి టీవీలో వస్తుంది, మీ ఓడి టీవీలో వస్తుంది అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి. ఆ ప్రోగ్రామ్ ఆపేసినట్టున్నారు కదా ఇప్పుడు, స్లాట్ లేక ఆపేసి. సో ఇంకా టీవీ వాటి నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చాయా మీకు కానీ దేనిలో? వెళ్ళి అప్రోచ్ అయితే ఉంటాయి అక్క, మ్యాక్స్ చాలా మంది అడుగుతారు మీ వీడియోస్ పెట్టుకుంటాం మేము అని చెప్పేసి. కానీ ఇప్పుడు మాకేమన్నా బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటే మేము పెట్టుకోనని చెప్తాం, లేకపోతే. సో ఇంకా శాలిని గురించి మీకు మాత్రమే తెలిసిన ఏదైనా విషయం చెప్పండి. శాలిని గురించి ఏం చెప్పాలి, శాలిని గురించి మంచిది, శాలిని మంచిది. అందరు గోపాల్ గురించి చెప్పంటే గోపాల్ మంచోడు, వినయ్ మంచో, అది కాదు ఇంకా చెప్పండి వేరే ఏదైనా. శాలిని, శాలినికి అమ్మాయి అబ్బాయి అని తేడాలు ఉండవు, తేడాలు చెప్పింది అనుకో ఫైట్ చేసేస్తాయి, ఎందుకు తక్కువ అమ్మాయిలు అని చెప్పేసి. అండ్ ఇంకా ఎంతకైనా తెగిస్తుంది, భయపడదు అసలు ఎవరితోటి. లైవ్ లో ఇలా గెస్ట్ తీసుకొస్తే బాగుంటది కదా అని. అండ్ అందులో బాగా నచ్చింది నాకు ఎందుకో శాలిని, కొంచెము ఎక్కువ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ బాగా నచ్చుతారు. శాలిని కూడా అమ్మాయిలే బాగా నచ్చుతారు అక్కడ. ఏం అలా అనుకోనిలే, ఆయన ఊరికే చెప్తున్నా. ఇంకా అక్క ఇంకేమన్నా అడగండి అక్క. ఇంకా 1 వర్డ్ లో చెప్పు నీ గురించి. కోపం ఎక్కువ. నా గురించి నన్ను చెప్పమంటే నేనేం చెప్తా అక్క, అనుకుంటాం కదా నేను ఇది అని చెప్పి. అంటే ఏ విధంగా? నేను ఓపెన్ ఉంటాను లేదా ట్రాన్స్పరెంట్ ఏదో ఒకటి. ఓకే ఓకే, నేనేంటే నమ్ముతా మనుషులని, నమ్ముతా. మోసం చేస్తే ఇంకా నేను గట్టిగా ఎప్పుడు ఏం చేయాలో అది చేసేస్తా, వదలను. నమ్ముతే ఏమన్నా చేస్తా వాళ్ళ కోసం, నన్ను మోసం చేస్తే ఇంకా వాళ్ళు చచ్చిన పట్టించుకోండి. శాలిని నువ్వు చెప్పు 1 వర్డ్ లో నీ గురించి. బాయ్ అక్క. ఓకే బాయ్, థ్యాంక్ యూ గోపాల్. నా గురించా 1 వర్డ్ లానా? నేను అందరినీ నమ్ముతా. నేను ఒక 5 మినిట్స్ మాట్లాడితే చాలు, అంటే ఇక క్లోజ్ అయిపోతాను.
అందరినీ నమ్మేస్తుంది, ఎవరేం చెప్పినా వినదు, అందరు మన వాళ్ళు అనుకుంటుంది. మంచిదే కదా, కాకపోతే ఇక నమ్మకుండా కూడా ఉండొద్దు, నమ్మడమే మంచిది. కానీ ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే నాకు నడుస్తారు. మనం లైఫ్ లో పెద్ద మిస్టేక్ చేసేదంటే ఎవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఇస్తేనే మనం బాధపడతాం వాళ్ళ విషయంలో. సో సో షాన్లి ఏం చేస్తుంది అంటే అందరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తుంది, ఎక్కువ బాధపడతాం, ఎక్కువ బాధపడుతుంది. సో మనం 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 లైఫ్ లో మనం పెద్ద మిస్టేక్ చేసేది అందరిని నమ్మడం. మనల్ని మనం నమ్ముకోవాలి, అప్పుడప్పుడు అందరికి ఛాన్స్ ఇవ్వాలి. అది కూడా మంచి హ్యాబిటే కదా. ముందే నమ్మకుండా కూడా ఉండలేము, బట్ ఇక కొంతమంది అలా ఉంటారు, ఏం చేయలేము కదా. అండ్ ఇంకొకటి లైక్ మీ సబ్ నేను పెట్టే ఛానల్ కి మీ సబ్స్క్రైబర్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అనుకుంటున్నాను వరంగల్ పోరి పెట్టనా ఊరుగల్ పోరి పెట్టనా అనేసి, బికాస్ నాకు వరంగల్ కదా, నాకు చాలా వరంగల్ అంటే పిచ్చి. వరంగల్ పోరి అనే పెట్టండి, బాగుంటది. బాగుంటది వరంగల్ పోరి, అదే పెడతాను. ఓరిగల్ పిల్ల, అదే రెండిట్లలో ఏది పెట్టాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నాను. వరంగల్ పిల్లనా ఓరిగల్ పిల్లనా అని. పోరి కన్నా కూడా పిల్ల అంటే కొంచెం బాగుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ వరంగల్ వందన ఉంది కదా. అసలు మళ్ళీ వరంగల్ ఛానల్ అని ఏం పెట్టుకుంటా. ఓకే, కానీ ఏది పెట్టుకున్నా కొంచెం యూనిక్ గా పెట్టుకో, అంటే లైక్ మనకి సెర్చ్ లో రావన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు చాలా ఉన్నాయంటే సెర్చ్ లో దొరకవు. ఏంటి మీ ఫైనల్ గోల్ ఏంటి అంటున్నా. ఫైనల్ గోలా, మహానటి సినిమాలో తన సేవ చేస్తుంది కదా, అది నా ఫైనల్ గోల్. యాక్చువల్ గా మా అమ్మని, మా అమ్మ మంచి పొజిషన్ లో ఇట్లా కూర్చొనే ఉండాలి, అన్ని అందరు ఆమెకి సేవ చేయాలి అంతే. అంటే ప్రొఫెషనల్ వైజ్ ఎలా అవుదామని ఫ్యూచర్ లో ఇంకేంటి ప్లాన్స్? ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ నేను బయటికి పోతే లైక్ అందరు నన్ను చూసి గుర్తుపట్ట. నా పిచ్చి అంటే గుర్తు, నాకు అది ఒక హ్యాపీనెస్ గుర్తుపడితే. అంటే నన్ను ఎవరైనా సెల్ఫీ అడిగారనుకో హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఏం పిచ్చి అంట, నాకు కూడా అంతే యాక్చువల్లీ. నేను కన్సల్టెన్సీ లో వర్క్ చేస్తున్నాను, ఇచ్చే ఓరియంట్ స్పెక్ట్రా కన్సల్టెన్సీ యూకే ప్రాసెసర్, యూకే కంట్రీకి ప్రాసెస్ చేస్తూ ఉంటా స్టూడెంట్స్ ని. యా సో నేను వర్క్ చేస్తూ షూట్స్ చేస్తూ ఉంటా. సో నాకు ఆఫీస్ లో కొంచెం అట్లా ఊకే అంటా ఉంటే హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉంటారు. మీరు మీరు అందులో చేస్తారు కదా అలానా. ఈ మధ్య ఎందుకు రావట్లేదు మీరు, ఈ మధ్య వచ్చిన ప్రాంక్స్ లో? ఈ మధ్య నేను యాక్చువల్ గా నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను జాబ్ లో. సో నాకు అంత కుదరట్లేదు, అండ్ నా జాబ్ టైమింగ్స్ వేరు, వీళ్ళు ప్రాంక్ వెళ్ళే టైమింగ్స్ వేరు, అందుకే చాలా తక్కువ వస్తున్నా. అందుకే ఇప్పుడు ఛానల్ నేనే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ మధ్యలో కొంచెం పిల్లల్ని కలవడం కానీ కొంచెం సర్వీస్ కూడా తక్కువ అయిపోయింది, అందుకే ఒక ఛానల్ ఉంటే గుర్తుండిపోతుంది కదా అన్నట్టు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ కంటెంట్ పెట్టడం ఎక్కువ తక్కువ కదా అలాంటివి చేయడము. అంటే చాలా అనుకుంటారేమో సెల్ఫ్ డబ్బాకు పెట్టుకుంటుందని, కానీ నేను ఆ ఉద్దేశంతో పెట్టట్లేదు. నెగిటివ్ అనేది కామన్, ఎంత బాగా చేస్తున్నా మీరు అందరికి నచ్చాలని లేదు కదా, ప్రతి ఒక్కరు అందరికి నచ్చరు. సో ఆ నెగిటివిటీ ఏమించుకోకుండా ఇంకా కంటిన్యూ అయిపోను అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నేను చెప్తాను మా సబ్స్క్రైబర్స్ కి కూడా మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, అండ్ కాల్ చేస్తాను. యా ష్యూర్, బాయ్. Bye.